ప్రతి కుటుంబం సాక్ష్యం చెప్తుంది, నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే సాక్ష్యం అనేది ఏదైనా మంచి జరిగితేనే కదా మనం చెప్తాము. మా కుటుంబంలో ఏ మంచి కనబడట్లేదు, మరి సాక్ష్యం ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు మా అమ్మగారు మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకుందంట. ప్రభువా, నేను 10 సంవత్సరాలుగా నా భర్తను మార్చమని నిన్ను అడిగాను. నిన్ను నేను వెండి బంగారం అడగలేదు, ఆస్తులను అడగలేదు. త్రాగుబోతున్న, వ్యభిచారముగా తిరుగుతున్నా, చెడు అలవాట్లో భక్తిహీనుడుగా తిరుగుతున్నా నా భర్తను మార్చమని అడిగాను. 10 సంవత్సరాల్లో మా యొక్క భర్తలో ఏ మార్పు రాలేదు. నువ్వు గండి ఈ సంవత్సరం మారిస్తే వచ్చే సంవత్సరం నేను నా కుటుంబంతో సహా నీ సన్నిధిలో నిలబడతాము, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తామని ఆమె మనస్సులో అనుకుంటుంది మృక్కుబడిగా. ఒకవేళ ఆయన మారకపోతే ఆమె ఒక మాట అన్నదంట, నా భర్తకు ఒక జబ్బునైనా పెట్టి ఆ జబ్బు ద్వారా మార్చమన్నదంట. ఆమె చేసిన ఆ ప్రార్థన ఫలితము మా నాన్నగారికి ఫిస్టులా అనే ఒక గడ్డ వచ్చింది. ఆ గడ్డ వలన ఆయన కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, నొప్పికి భరించలేకపోతున్నాడు. ఎందుకంటే ఎక్కువగా ప్రయాణాలు చేయటం, కార్లలో